యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలన అసిద్ధమై ఇక ఆత్మ గౌరవ పోరు సలుపుదామా యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలన సార్ నిజంగా మాకంతా న్యాయం చేస్తే జగన్ గారు మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు వేల మంది కాదు సార్ లక్ష మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు అంటే మేము పడుతున్న బాధ లాంటిది సార్ నిజంగా ఏ ఏరియాలో పెంచారో ఏ కాంపోనెంట్ లో పెంచారో అడగండి జీతాలు పెడితే మీరంతా హ్యాపీగా ఉంటారని నేను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాను సార్ మేము అక్కర్లేదంటే ఇన్నాళ్ళు ఏ రోజు మేము 1వ తారీఖున జీతం అందుకోలేదు సార్ అలాంటిది అర్ధరాత్రి అప్పటికప్పుడు వద్దు వద్దు అంటే ఆగ మేఘాల మీద చనిపోయిన వాళ్ళకి కూడా జీతాలు వేసేసారు సార్ సస్పెండ్ అయిన వాళ్ళకి లీవ్ లో వాళ్ళకి అందరికి జీతాలు వేసారు సార్ ఇదేం మాయో మాకైతే అర్థం కాలేదు మేము కావాలనుకో ఏ రోజు కూడా 10, 12 తారీఖులు నెలాఖరికే మేము తీసుకున్నాం సార్ చివరికి వృద్ధాప్యుల పెన్షన్ కూడా ఆపేసి మరీ మాకు జీతాలు ఇచ్చేశారు సార్ అదేంటో మాకైతే అర్థం కావట్లేదు సార్ నిజంగా సార్ మాకు పెరిగినట్లే అమ్మ 2 దశాబ్దాల నుంచి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇటువంటి ఉద్యమం అయితే మేమైతే చూడలేదు విజయవాడ ఇంత సమైక్యాంధ్ర ఉద్యమంలో మహిళలు బందర్ రోడ్లో పరుగులు తీసి కదం దొక్కారు పోలీసుల ఆంక్షల్ని బారికేడ్లను నెట్టుకొని మీరు మహిళలు సైతం వచ్చారు నేను మిమ్మల్ని అందరినీ చూశాను ఎందుకంత మీలో కసుంది సార్ చిన్న చితికా సమస్యలు అయితే మేమే ఎవరైనా అడ్జస్ట్ అయిపోతాం సార్ ఎవరికైనా ఉంటాయి కానీ ఇంత పచ్చి మోసం ఇంత దగ ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు సార్ భవిష్యత్తులో కూడా చూడబోము ప్లస్ మా గురించి ప్రజల్లోకి ఒక అపోహని ప్రచారం చేస్తున్నారు సార్ లేనిపోని మాకు జీతాలు పెరిగినాయి అని చెప్పి పెరిగినాయి ఏ ఏరియాలో పెరిగినాయో చెప్పమనండి ఫిట్మెంట్ తగ్గించేసి హెచ్ఆర్ఏ తగ్గించేసి డిఏలు సహజంగా నాచురల్ గా వచ్చాయి సార్ అయి పెంచడం ఏంటి సార్ అవన్నీ కలిపేసి మీకు జీతాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే 12-13 దఫాలు పిలిచిన చర్చలు కానీ అసంతోష్ కమిటీ నివేదిక కానీ ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు ఎందుకు మీ చర్చలు విఫలమవుతున్నాయి రాష్ట్ర పిఆర్సీ సాధనా సమితితో ఇప్పటికీ నిజంగానే 12 సార్లు మొన్న అయితే 13వ సారి పెట్టారు 13 సార్లు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క సానుకూల నిర్ణయం అన్నా ఈ 13 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చూసారా ఒక్క సానుకూల నిర్ణయం కూడా రాలా అదేంటంటే మా మీద నెపం వేసేటట్టుగా సమాజానికి ఏం చెబుతున్నారండి ఉద్యోగులు చర్చలకు రాలేదని నిన్న కూడా రాజకీయ సలహాదారు ఆయన రాజకీయంగానే మాట్లాడుతున్నారు తప్ప ఈ ఉద్యోగులకి ఎంతో కొంత సానుకూలమైనటువంటి పరిష్కారం చూపించి వీళ్ళ యొక్క ఆందోళన సమస్య పోదాం సమస్య పుచ్చుదాం అనేటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వంలో ఇసుమంతైనా కనబడాలి ఈ రోజు చెలో విజయవాడ రాష్ట్ర సాధన పిఆర్సీ సాధన సమితి ప్రకటించింది మేము ఎక్కడికైనా పాకిస్తాన్ వెళ్తున్నావా లేదా ఏదైనా నిషిద్ధ దేశానికి వెళ్తున్నావా నేను పాస్పోర్ట్లు తీసుకున్నట్టుగా గుడివాడలో కానివ్వండి అసలు రాష్ట్రంలో ప్రతి చోట కూడా అన్ని చోట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులను అరెస్ట్ చేయటమే అదేంటంటే కరోనా వస్తుంది మేము ఒకటే నిన్న మా సాధనా సంఘ నాయకులు కూడా చెప్పారు మేము కూడా చెబుతున్నాం అయ్యా కరోనా ఉద్యోగస్తుడికి ఎవరికైనా వస్తే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో మేము ఆ కరోనా జబ్బు నుంచి మేమందరం కూడా తేరుకుంటాం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొట్టినటువంటి పిఆర్సీ దెబ్బకి ఈ జబ్బుకి ఉద్యోగులు రిటైర్ అయినప్పటికీ కూడా ఈ ఆర్థిక నష్టం నుంచి కోలుకోలేరని స్పష్టంగా చెప్తున్నాం మాకు కరోనా కూడా ఒక మెజిషియన్ చేసినట్టుగా మీరు డిసెంబర్ నెల జీతం చూసుకోండి జనవరి నెల జీతం చూసుకోండి అని ఎన్ని చెప్పినా ఇంతమంది లక్షలాది మంది వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారండి మీరు చెప్పేటువంటి వాదన ఎంత అబద్ధం అనేది వాళ్ళ ఉద్యోగుల ఉపాధ్యాయులు నిరూపిస్తా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఒక రాజద్రోహంగా కింద మాట్లాడుతున్నారు ఇన్నిసార్లు మేము చర్చలకు పిలిచామైనా కూడా ఉద్యోగస్తులు ఉద్యోగోపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఉద్యోగోపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం నిరంకుశం ఉండి